ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ థ్యాంక్ యూ టు TV9 అండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామందికి ఇంజనీరింగ్ కోర్సు జాయిన్ అవ్వాలని అనుకుంటున్నారు, కానీ ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది, ఎట్లా ఏంటి అంటే చాలా కన్ఫ్యూషన్స్లో ఉంటున్నాయి. ఇలాంటి కన్ఫ్యూజన్స్ని క్లియర్ చేయడానికి TV9 వాళ్ళు గత నాకు తెలిసి 7-8 ఇయర్స్ నుంచి ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే విద్యార్థులకు అసలు వాళ్ళకున్న డౌట్స్ ఎలా క్లారిఫై చేసుకోవాలి, ఏమేమి కోర్సెస్ తీసుకోవాలి, కొత్తగా ఏం టెక్నాలజీస్ వచ్చినాయి, కొత్తగా ఏమేమి యూనివర్సిటీస్ ఉన్నాయి, వాళ్ళు ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, దాని ఫీజెస్ ఏంటి, అడ్మిషన్ ప్రొసీజర్ ఎలా, ఈ ఇలాంటి కన్ఫ్యూజన్స్ అన్నీ క్లియర్ అవుతున్నాయి. సో దీనికోసం మా వైపు నుంచి అయితే వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద TV9 అండ్ క్యాబ్ కన్సల్టెన్సీ. అండ్ అకార్డింగ్ టు అవర్ ఇన్స్టిట్యూషన్ వీఆర్ ఫ్రమ్ SRK ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎన్కేపాడు విజయవాడ అండి, లోకల్ కాలేజ్ విజయవాడ సిటీ కాలేజ్. అండ్ ఇట్ ఈస్ NAC ఏ గ్రేడ్ కాలేజ్ అండ్ NBA అండ్ అటానమస్ కాలేజ్ ఆల్సో. అండ్ వీఆర్ ఆఫరింగ్ బీటెక్ కోర్సెస్, బీటెక్ ఇన్ CSE, ECE, IT, EEE, సివిల్ మెకానికల్ అండ్ CSE డేటా సైన్స్ AML వీఆర్ ఆఫరింగ్. ఇన్ అడిషన్ టు వీఆర్ ఆఫరింగ్ MBA, MCA, MTech అండ్ ఇంటిగ్రేటెడ్ MBA. ఇంటిగ్రేటెడ్ MBA ఈజ్ ద న్యూ కోర్సెస్ లాంచ్డ్ బై అవర్ ఇన్స్టిట్యూషన్. మై ప్రొఫెసర్ శ్రీనివాస్ సార్ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ఇంటిగ్రేటెడ్ MBA కోర్స్. ఇంటిగ్రేటెడ్ MBA ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థులు 5 ఏళ్ల కోర్సులో జాయిన్ అవ్వడానికి ఇది ఒక మంచి అవకాశము. డిగ్రీ తర్వాత MBA చేయడమే కాకుండా ఇంటర్మీడియట్ నుంచే బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సులు పైన అవగాహన కలిగించి MBA కోర్స్తో కంప్లీట్ చేసుకొని మంచి జాబ్ ఆపర్చునిటీస్ వచ్చేదానికి ఇంటిగ్రేట్ MBA కోర్సు ఒక మంచి ప్లాట్ఫామ్గా బిజినెస్ మేనేజ్మెంట్లో మనం భావించవచ్చు. SRK ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 5 ఇయర్స్ ఇంటిగ్రేట్ MBA కోర్సు JNTU కాకినాడ కరికులంలో అందిస్తున్నాం. దీనికి ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ వాళ్ళైనా అంటే MPC, BIPC, CEC, HEC వాళ్ళు అందరూ ఎలిజిబుల్ అవుతారు.